ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఫస్ట్ పేజీలను అమ్ముకున్నా పత్రికలు ఊర్ల ఊర్లన్నీ ఇండ్లన్నీ సర్కారులే అనట ఊర్లోని ఇండ్లన్నీ సర్కారులే అనట ప్రభుత్వ దవాఖానలో బాలింతలు బలి చీటింగ్ కేసులో ఇరికిన అంబర్పేట్ సిఐ దెబ్బతిన్న దేవాదులకు నో రిపేర్ వెలుగులో ఇక బీసీలను మేల్కొల్పుతున్న ఆంధ్రజ్యోతి సిఐ మోసం ఏసీబీ వాళ్ళలో ఎస్ఐ బీమా డబ్బు కోసం హెడ్ కానిస్టేబుల్ పోటీ పడి మోసాలు చేస్తున్న పోలీసులు ఖమ్మం ఇది ఆంధ్రజ్యోతిలో ఖమ్మం సభలో ఆంధ్ర జనం అలిగిన కేటీఆర్ బిఆర్ఎస్ కు దూరం బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఓర్గాలు సోషల్ మీడియాలో దిశపై నిందారోపణలు చేస్తామన్నారట శంకురాత్రి గుత్తబట్టిన ఈనాడు ఐదో పేజీల సగం దేలి ఏడులో నిండుగా పండుగ పండుగ పేరు మీద కోట్లు దండుకున్న చలికత్తే వార్తలు కరువైన ఈ ఆడలు ఎక్కువైపోయినాయి భోగి మంటల్లో కేసీఆర్ మంత్రులు అవినీతిపై ఏలుబెట్టిన దొరసాని చెల్లెంత కాకున్నా అక్కమందం యాడ్లు ఎలిచిన ఎలిసిపోయిన ముఖంతో కాక ఎంట్రీ అడిగితే అన్నం తినరు అలిగితే అన్నం తినరు ఎవరితో మాట్లాడరు కదా కానీ డ్రామా రావట్లే కాదు అలిగితే బయట దేశాలకు ఎక్కేస్తాడు పోషెట్టి మీద అలిగిండో ఇంకేవాళ్ళ మీద అలిగిపోడైండో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు దూరం ఉంటుండు స్విట్జర్లాండ్ ఫ్లైట్ ఎక్కుతున్నాడని దిశాపత్రిక కథనమేసింది కాక ఖమ్మం సభకు ఆంధ్రా జనమే వచ్చేటట్టున్నారని ఓ స్టోరీ రాసుకొచ్చింది కమలం పార్టీ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ వరంగల్ దిశాపత్రికపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ల కంప్లైంట్ ఇచ్చిన వార్తలతో పాటు మలక్పేట్ సర్కార్ దవాఖానా బాలింతలను బలి తీసుకున్న వార్తలను మరిచింది ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఐదు వేల కోట్లున్నాయట మూడేళ్ల నుంచి కడతలేదని వెలుగు వార్తేసింది అట్లనే దేవాదుల పైపుల్ని పట్టించుకుంటలేరని వార్త గుడేసింది ఆంధ్రజ్యోతిలో సగం వార్తలు సగం యాడ్లున్నాయి ఉన్నాయి ఈనాడు యాడ్ల నడమదేలింది వార్తలను మర్చిపోయింది దొరసాని అన్ని మర్చిపోయింది పోలీస్ పరీక్ష తేదీలు మారినాయట గా విలాస్ కదిలిందట ఇది ఇవాళ పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు